ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ తెలుగు వ్లాగ్స్ బై సుధా సో ఈ రోజు ఒక మంచి టేస్టీ రైస్ రెసిపీ అయితే చేశానండి రైస్ రెసిపీ అంటే ఏంట అనుకుంటున్నారా పులావ్ వెజ్ పులావ్ చేశాను సో ఇప్పుడు దేవి నవరాత్రులు కదా ఆల్మోస్ట్ చాలా మంది నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తున్నారు కదండి ఈ నవరాత్రులు 9 రోజులను సో ఈజీ పద్ధతిలోని మనం చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఇంట్లో పూజలే కాదు కోవిల్లు కూడా వెళ్తున్నాం కదండి అలాంటప్పుడు ఏంటంటే అన్ని చేసుకోవడానికి కొంచెం టైం అనేది పడుతుంది అదే ఈజీగా ఉండాలి ఏదైనా పనులు ఉన్నప్పుడు చాలా ఫాస్ట్ గా చేసుకోవాలంటే చక్కగా వెజిటబుల్ పులావ్ చేసుకున్నట్లయితే మనకి హెల్త్ కి హెల్త్ బాగుంటుంది అలాగే ఫుడ్ కూడా మనకి తినాలనిపిస్తుందన్నమాట పులావ్ బిర్యానీ ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడతారు కదా సో ఇంకా మరి లేట్ చేయకుండా వీడియో చూసే ముందు అయితే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా ఛానల్ మొదటగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి బెల్ ఆల్ అన్ ఆప్షన్ మధ్యలో గాని మీరు పెట్టుకున్నట్లయితే ఆల్ అన్ ఆప్షన్ తప్పకుండా నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా టేస్టీ టేస్టీ పులావ్ వెజ్ పులావ్ చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది చూడడానికే కాదు తినడానికి కూడా సూపర్గా ఉంటుందన్నమాట చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా సో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు సో మరి చేసుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం దీనికైతే ఒక కుక్కర్ తీసుకున్నానండి దల్సరిది ఇందులోకి వెజిటబుల్స్ మనకి ఏవి కావాలంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చు ప్రస్తుతానికి నేను ఇందులో వేస్తున్నది క్యారెట్ టమాటా అలాగే పొటాటో మీల్ మేకర్ అన్నమాట సో 1 గ్లాస్ మాత్రం బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నానండి అలాగే ఇందులోకి కావాల్సిన దినుసులు సో పులావ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది సో దీంట్లోకైతే నేను ఒక 4-5 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నానండి ఎందుకంటే మరీ తక్కువ ఆయిల్ అనేది ఉండకూడదు పులావ్కి ఏంటంటే కొంచెం మనం తింటున్నప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి రైస్ చాలా లూజ్గా వస్తుంది పొడి పొడిగా ఉంటుంది అలాగే తింటున్నప్పుడు కూడా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట అడుగంటికి పోవడం అలాంటిది ఉండదు అలాగే ఇందులో నేను ఘీ కూడా వేసుకున్నానండి 1 స్పూను సరిపోతుంది సో ఇది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనము బిర్యానీ దినుసులు అయితే వేసుకుందాము బిర్యానీ దినుసులు ఇందులోకి లవంగాయ యాలక్కాయ దాల్చిన చెక్క జాపత్రి పులావాకు అలాగే కొంచెం జీరా సో ఇవన్నీ కలిపి నేను ఇందులో వేసుకున్నాను ఇవి కొంచెం వేగేయాలి వేగితే మనకి ఆయిల్లోకి ఆ మసాలా అన్నది ఫ్లేవర్ దిగుతుందండి సో ఇది కొంచెం మనం వేపుకుందాము సో ఎప్పుడు రైస్ లాగే కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఇలాంటి రెసిపీస్ అయితే రైస్తో చేసుకున్నట్టయితే ఇంట్లో తినడానికి చాలా బాగుంటుంది సో బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళినా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి సో ఇందులోకైతే నేను కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నాను ఇవి కూడా కొంచెం బాగా వేపుకుందాము కొంచెం మంట అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే స్లోగా స్లోగా కొంచెం ఇవన్నీ వేపుకోవాలి హైలో పెట్టినట్టయితే మాడిపోతాయి పూర్తిగా సో ఇవైతే కొంచెం బాగా వేగిన తర్వాత మనమైతే ఆనియన్స్ కట్ చేసుకుందాం ఆనియన్స్ ఏంటంటే పులావ్లో వేసేది పులావే కదండి ఆల్మోస్ట్ బిర్యానీకైనా పొడవుగా ఆనియన్స్ అనేది కట్ చేసుకోవాలి పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకున్నట్టయితే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట సో పొడవుగా ఆనియన్స్ నేను ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చి సో ఇవైతే ముందుగా కొంచెం బాగా వేపుకుందామండి అలాగే మనం వెజిటబుల్ పులావ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు కావాల్సినవి చాలా వేసుకోవచ్చు ఇందులోని బీన్స్ క్యాలీఫ్లవర్ పన్నీర్ మష్రూమ్ ఇలాగ మనకు నచ్చినవి చాలా వేసుకోవచ్చు సో మన ఇంట్లో అవైలబుల్గా ఏముంటాయో అవి వేసుకొని మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే చేసుకుందాం సో ఇన్ని ఆనియన్స్ అయితే బాగా వేగేయండి సో నేనైతే ఒక టమాటా సో ఒక చిన్న టమాటా పండు అయితే తీసుకున్నానండి ఇది కొంచెం గుండగా తరిగేసి మనం ఇందులో వేసుకోవచ్చు అన్నమాట ఎక్కువ అవసరం లేదు సో అదైతే నేను కొంచెం వేడికి మగ్గిపోతుంది కదా ఇదైతే కొంచెం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో వెజిటబుల్స్ వేసుకుందామండి నేను ప్రస్తుతానికి తీసుకున్నది అయితే క్యారెట్ పొటాటో అలాగే మీల్ మేకర్ తీసుకున్నాను సోయా చాలా మంచిదండి సో మీ పెద్దలే కాదు పిల్లలకు కూడా బాగా అలవాటు చేయాలి సోయా అనేది సో వీలైనట్టుగా సోయా మిల్క్ కూడా మనకి బయట దొరుకుతుంటుంది దాంతో కూడా రెసిపీస్ చేసి పెట్టడం వల్ల పిల్లలకి చాలా హెల్దీ అండి సోయా సో నేనైతే ఇప్పుడు క్యారెట్ అలాగే పొటాటో అలాగే ఇందులో కొంచెం మీల్ మేకర్ ఆల్రెడీ ఒకసారి వాష్ చేసుకొని కొంచెం హాట్ వాటర్లో వేసానండి
హాట్ వాటర్లోంచి కొంచెం అంతా నీరు వడగట్టేసి ఇప్పుడు వేసుకుంటున్నాను. సో ఇదైతే కొంచెం పూర్తిగా ఇవన్నీ బాగా కలుపుకోవాలి మనము. పూర్తిగా ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు వేగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చేద్దాము. సో ఇప్పుడు వెజిటబుల్స్ అయితే కొంచెం బాగా వేగాయండి. ఇందులోకి ఇంకా నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ అయితే వేశాను. నేను మళ్ళీ రైస్ వేసి వాటర్ వేసిన తర్వాత అప్పుడు ఒకసారి చూసుకుంటాను. అలాగే సరిపడినంత పసుపు అయితే వేశాను. సో ఇదంతా కొంచెం బాగా ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుకుందాము. ఎక్కువ మంట పెట్టడం వల్ల అయితే ఏంటంటే ఇవి ముక్కలు అనేది పచ్చివాసన ఉండిపోతాయండి, లేదంటే మాడిపోతాయి. సో మీడియంలో పెట్టుకొని మనము పులావ్లో వేసుకున్న వెజిటబుల్స్ అయితే మాత్రం కొంచెం బాగా వేపుకోవడంతో పచ్చివాసన అనేది పోతుంది. అలాగే ఇందులోని 1/2 టీ స్పూన్ అయితే కారం వేసుకున్నాను. సో పూర్తిగా ఇవన్నీ బాగా కలుపుకుందాం. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకున్నానండి. అలాగే ఇందులోకి మనకి బిర్యానీ మసాలాలు దొరుకుతాయి కదా, సో బిర్యానీ మసాలా అనేది ఇంట్లో ఉంటే కంపల్సరీ వేసుకోండి 1 స్పూన్. లేదు బిర్యానీ మసాలా ఇంట్లో లేదనుకుంటే మన గరం మసాలా ఉంటుంది కదా. సో పోపులో ఏంటంటే నార్మలే వేసాం కదండి, దంచి వేయలేదు కదా. సో అందువల్ల ఏంటంటే ఇంట్లోని ఒకవేళ గరం మసాలా పౌడర్ లేకపోతే మనకి కొంచెం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయకుండా చక్కగా ధనియాలు లవంగ జీలకర్ర అవన్నీ వేసి కొంచెం మెత్తగా దంచేసి ఆ పొడి కూడా వేసుకోవచ్చు. అలాగే పుదీనా కొత్తిమీర గుండగా తరిగి వేసుకున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్టును. సో ఇదంతా పూర్తిగా బాగా కలుపుకోవాలి, కొంచెం అవన్నీ బాగా వేగాలండి. ఆ వేగిన తర్వాత అప్పుడు మనం అందులో రైస్ వేసుకుందాం. రైస్ అనేది నేను దీనికి మొత్తం వెజిటబుల్స్కి 1 గ్లాస్ రైసే తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి మనం 2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదంతటా కొంచెం పెరుగు అనేది మనం తీసుకొని ఇదంతటికి కొంచెం బాగా పట్టించుకుందాం. నేను పెరుగులో 4 నిమ్మచుక్కలు అయితే వేసుకున్నానండి, ఎందుకంటే వెజిటబుల్స్ మెత్తగా ఉడకడానికి చాలా బాగుంటుంది. ఎంత కుక్కర్లో పెట్టినా సరే మనకేంటంటే వెజిటబుల్స్ నిమ్మరసం తగలగానే టేస్ట్ అనేది బాగా వస్తుందన్నమాట, వెజిటబుల్స్కే కాదు నాన్ వెజ్కి కూడాను. సో ఇప్పుడు పెరుగు అలాగే నిమ్మరసం కూడా కలిపి మనం ఇందులో వేసుకున్నాము. సో కొంచెం బాగా అంతా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మనకేంటంటే అడుగు అంటుతుంది కదండి, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమన్నాను నేను. సో ఇదంతా పూర్తిగా బాగా కలుపుకొని మనం ఇందులోకి ఏంటంటే రైస్ వేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది, పొడి పొడిగా వస్తుంది. ఇంకా ఎక్కువగానే వేసినట్టయితే మనకి ముద్ద అయిపోతుందండి. పులావ్ అనేది పొడి పొడిగా వస్తే బాగుంటుంది. బిర్యానీ అనేది మసాలా కొంచెం హెవీగా ఉండాలండి. పులావ్ దానికి ఏంటంటే మసాలా చాలా సింపుల్గా ఉండాలన్నమాట. సో మీకు పులావ్ అనేది కూడా చాలా క్విక్లీ అయిపోతుంది. పులావ్ బిర్యానీకి డిఫరెన్స్ చాలా ఉందండి. బిర్యానీ అనేది ఏంటంటే మనము ఇప్పుడు హైదరాబాదీ దమ్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు ఉంటాయి కదా, సో వాటికి ఏంటంటే మనము వెజిటబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా కింద వేసి దాని మీద రైస్ అనేది లేయర్స్ లేయర్స్గా వేస్తాము. కానీ పులావ్ అనేది అలా కాదండి, ఇలాగ మిక్సింగ్ చేసేసి మనము కుక్కరే పెట్టచ్చు, లేదంటే బాయిల్ అయినా ఉడకబెట్టుకోవచ్చు. సో దీన్ని పులావ్కి బిర్యానీకి డిఫరెన్స్ అన్నమాట. సో దీనికైతే నేను 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. పూర్తిగా రైస్ అంతా బాగా కలుపుకుంటున్నాను. సాల్ట్ చూసుకొని సరిపడినంత వేసుకొని ఇంకా మనం లిడ్ పెట్టేసుకోవడమే. 2 విజిల్స్ అండి, అంతకుమించి ఎక్కువ అవసరం లేదు. 2 విజిల్స్కి చక్కగా మీకు పొడి పొడిగా రైస్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో బిర్యానీ అంటే మనం ఏంటంటే కిందన మ్యాగ్నెట్ చేసుకొని కర్రీ అది వేసి దాని మీద లేయర్స్ లేయర్స్గా రైస్ని హాఫ్ బాయిల్ చేసి వేస్తాము. కానీ పులావ్కి ఏంటంటే మనము కుక్కర్లో పెట్టుకున్నా లేదంటే స్టవ్ మీద ఉడకబెట్టినా సరే మనం ఏంటంటే కూరతోని పూర్తిగా రైస్ కూడా కలిపేసి ఇలాగా ఉడకబెట్టుకుంటాం. సో బిర్యానీకి పులావ్కి డిఫరెన్స్ ఇదేనండి. సో ఇదైతే నేను సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఫైనల్గాను 1 స్పూన్ ఘీ అయితే వేసుకున్నాను. పూర్తిగా ఇదంతా కలిపి మనం లిడ్ పెట్టేసుకుంటే ఎక్కువసేపు అవసరం లేదండి, జస్ట్ 15 మినిట్స్లో 2 విజిల్స్ వచ్చేస్తాయన్నమాట. సో రైస్ అయితే బాగా ఉడికిపోయిందండి, 2 విజిల్స్ వచ్చాయి. కొంచెం వేడి అనేది తగ్గిన తర్వాత నేనైతే మూత తీశాను. చూడండి చక్కగాను
రైస్ అయితే పలుకులు పలుకులుగా వచ్చిందండి. చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు సింపుల్గా ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసి రైతా చేసుకుంటే సరిపోతుంది. ప్రత్యేకించి మళ్ళీ కూరలు రసాలు అవి చేసాకన్నాను రసం అవిను, ఇది నాకు తెలిసి బెటర్ అనమాట. పిల్లలు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు. నెక్స్ట్ దీనివల్ల కూడా మనకి చాలా హెల్తీ అండి, వెజిటబుల్స్ అన్నీ వెళ్తాయి కదా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చింది కదండి. చాలా సింపుల్ పద్ధతిలో పులావ్ అయితే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. అలాగే చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం అండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్ ఫ్రెండ్స్.